ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಋಷಿಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ ಶ್ರೀ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆ ತಲ್ಲಿ ಶ್ರೀ ಆಯನ್ ನಾರಾಯಣುಡು ಅಂದರೆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀನಾರಾಯಣ ಅನಿ ತಲಂಚುಕುಂಟು ಉನ್ನಾಂ. ಶ್ರೀ ಅಂತೇ ಶ್ರಯತಿ ಇತಿ ಶ್ರೀ, ಎಲ್ಲ ವೇಳೆಲ್ಲ ಕೂಡ ನಾರಾಯಣ್ಣ ಆಶ್ರಯಿಸುಕೊಂಡು ಉಂಡೇದಿ ಅನ್ನ ಅರ್ಥವನ್ನಮಾಟ. ಅದೇವಿಧಂಗಾ ಸರ್ವಜೀವುಲು ಎವರಿನಿ ಆಶ್ರಯಿಸುಕೊಂಡು ಬದುಕುತ್ತಾರೋ ಆ ನಾರಾಯಣ ಯೊಕ್ಕ ವಿಭೂತಿ ಶಕ್ತೇ ಶ್ರೀ, ಈ ರೆಂಡೂ ಕೂಡ. ಅದೇವಿಧಂಗಾ ಮರೊಕ ಅರ್ಥಂ ಶ್ರೀ ಅಂತೇ ಶೃಣೋತಿ ಶ್ರಾವಯತಿ ಇತಿ ಶ್ರೀ ಅನ್ನ, ಮನ ಮೊರಳು ವಿನಿ ಆಯನಿಗೆ ವಿನಿಪಿಸ್ತುಂದ ಆ ತಲ್ಲಿ. అందుకే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర్మము విచారింపతగు నీకు అమ్మా అంటారు అన్నమాచార్యుల వారు. ఓ తల్లి మా మరలు విని ఆయనకు వినిపించమ్మా అని. అటువంటి స్త్రీ సమేతుడైనటువంటి నారాయణ్ణి తలంచుకుంటే ఆ గరుత్మంతుడు ఎవరు అది విశేషం. గరుత్మంతుడు ఈయన ఒక మహాదైవం, ఈయనకు సంబంధించిన మంత్ర విద్య ఉంది. గారుడోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ప్రత్యేకించి ఉన్నది. అది గరుత్మంతుని యొక్క ధ్యానం చాలా విశేషమైనటువంటిది. అతను ఏం చేస్తాడంటే విషహరుడు గరుత్మంతుడు, ఇది విశేషం. అయితే విషమృతం అమృతం ఇంకా శాశ్వతం. ఏమిటయ్యా విషం అంటే గారుడోపనిషత్తు చెప్తున్న ప్రకారంగా అజ్ఞానమే విషము, దానిని హరింపజేసేటువంటి ఏ వేద విద్య ఉన్నదో అది ఏ గరుత్మంతుని యొక్క స్వరూపమని సుపర్ణ సూక్తమని ప్రత్యేకించి వేదముల్లో సుపర్ణ సూక్తం ఉంది. ఈ సుపర్ణ సూక్తములే మహాభారతంలో సౌపర్ణోపాఖ్యానము అని ప్రత్యేకించి చెప్పబడ్డాయి. భారత రచనలో గరుత్మంతుని చరిత్ర చెప్పబడుతుంది. గరుత్మంతుని చరిత్ర పారాయణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అవిద్యానాశనం జరుగుతుంది, అదొకటి విశేషం. అంతేకాదు గరుత్మంతుని పేరు తలంచుకున్నా, గరుత్మంతుని యొక్క స్తోత్రం చదివినా, గరుత్మంతుని ధ్యానించినప్పటికీ కూడా రోగహరణం వ్యాధిహరణం. ఎందుకంటే రోగాలు వ్యాధులు విషముల వల్ల వస్తాయి మనకి. విషాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కసారి చంపేసేవి కొన్ని అయితే నెమ్మది నెమ్మదిగా చంపేవి కొన్ని. మన శరీరంలో ఈ టాక్సిన్స్ అని అంటారే ఈ విషములు, వీటి వల్లే అనేక రోగాలు మనకి వస్తూ ఉన్నాయి. ఈ విషములన్నీ తొలగించగలిగేవాడు ఆ గరుత్మంతుడు. అందుకే విషధరులైనటువంటి సర్పముల్ని నశింపజేస్తాడు అనడంలో సంకేతం ఇది. అనేకమైనటువంటి టాక్సిన్స్ తక్షక అనే ధ్వనిదానంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ సంహరింపజేయగలిగేటువంటి ఒక తత్వం ఒకటి ఉన్నది. అది ఎక్కడుంది అనేది యోగశాస్త్రపరంగా మనం పరిశీలిస్తే మనలో ఏదైనా విషపూరితమైన పదార్థములు ఇవన్నీ చేరితే యోగంతో దానికి రెమెడీ చెప్తారు. కొంచెం యోగ విద్యలో అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ యోగంతో రెమెడీ చెప్పినప్పుడు ఏ విధంగా ప్రాణాయామంతో చేస్తారు. మీకు శరీరంలో ఎక్కడ ఏ విధమైన వేదన వచ్చినా ప్రాణాయామ ప్రక్రియతో ఆ వ్యాధిని పోగొట్టేటువంటి ఒక విధానం ఉంది. అది మీరు చేసేటప్పుడు సరిగ్గా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ మనం ఆ ప్రాణాయామం చేస్తాం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చక్కగా వెళ్ళాలి, అందులో తేడా మళ్ళీ రాకూడదు. మన ఈ వెన్నుదండానికి ఈ రెండు వైపులా ఉచ్ఛ్వాస నిశ్వాస రెండూ జరుగుతాయి. అదే పూరకము రేచకము అని చెప్పబడుతుంది. మధ్యలో వాయువుని నిలపడం కుంభకము అని చెప్తారు. ఈ మూడు అవస్థలు కలిపి మీరు ఒక్కలాగా చూస్తే సరిగ్గా మూలాధార చక్రం నుంచి పైకి ఎగురుతూ ఉన్నటువంటి రెండు రెక్కలు ధరించినటువంటి ఒక పక్షి వలె వెళుతూ ఉంటుంది ప్రాణశక్తి అంతా. ప్రాణశక్తి యొక్క ప్రక్రియ అది. అందరిలోనూ ఇదే ప్రాణశక్తి రెక్కలు ధరించి వెళుతున్నట్టే క్రిందకే మీదక ఆడుతూ ఉంటుంది. రెక్కలు అల్లాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనలో. ఆ రెక్కలు ఆగిపోతే ఇక్కడ లెక్కలు ఆగిపోతాయి. అందుకోసం ఆ రెక్కలు అల్లాడుతూ ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రాణశక్తి ఏదైతుందో హంస అని సుపర్ణుడని అంటారు. ఈ విషయం మనకి విష్ణు శాస్త్రం వేదంలో కూడా ప్రత్యేకించి చెప్పబడింది. అది యోగ శాస్త్రంలో ఈ సుపర్ణుణ్ణి ఉపాసించడం అంటే ప్రాణశక్తి ఉపాసన, తద్వారా విషహరణం అనేటువంటిది. భౌతికంగా చూస్తే ప్రాణాయామాది సాధనలు అని ఉంటాయి. ఈ ప్రాణాయామాది సాధనలు దివ్యంగా భగవన్మయంగా భావన చేసి చేసినప్పుడు ఇది కేవలం శారీరకమైన రోగాలను పోగొట్టడమే కాకుండా జీవి యొక్క అవిద్య అనేటువంటి రోగాన్ని కూడా క్రమంగా పోగొట్టగలిగే శక్తి ఉంది. అందుకే మన ప్రతి ఉపాసనలో ముందు గరుత్మంతుణ్ణే అవహిస్తున్నాం. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేయండి అని అంటారు. ఎప్పుడో సంవత్సరానికో సత్యనామృతం చేస్తాం.
ముక్కు పట్టుకోవడం భూ భూస్వహ అంటే మీ నీ ముక్క నా ముక్క అని డౌట్ పడతాడు ముందు. కానీ అక్కడ ముక్కు పట్టుకోవడం అంటూ ప్రాణాయామం చేయడం. ప్రతిరోజు పూజకు ముందు మనం ప్రాణాయామం చేస్తున్నాం అంటే అర్థం విష్ణువుని ప్రతిష్ఠ చేసే ముందు గరుత్మంతుని తెచ్చుకుంటున్నాం, అది విశేషం. ఈ ప్రాణాయామ సాధన ద్వారా శుద్ధి జరిగి ఆ ప్రాణశక్తికి నీ ఏది అధిష్ఠించి ఉందో దాన్ని తెలుసుకుంటున్నాం. అందుకే ప్రాణాన్ని ఎవడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో వాడు చాలా మటుకు ఎదిగిపోయినట్టే లెక్క. ఈ ప్రాణాన్ని నడిపేటటువంటి ఏ చైతన్యం ఉందో దాన్ని పరిశీలించాలి. ప్రాణాలు బుద్ధి మనకున్నాయి కనుక అక్కడి నుంచి వెళుపుతున్నాం, కానీ ప్రాణాలకి ఆవల ఎవడున్నాడు, ఈ ప్రాణములు ఎవడి వల్ల నడుస్తున్నాయి పరిశీలించితే ఈశాన ప్రాణధ ప్రాణ కనిపిస్తాడు. ఈ ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు ఈ ప్రాణశక్తిని అధిష్ఠించి ఉన్నాడు, అదే గరుత్మంతునిపై కూర్చున్న విష్ణువు అంటే అర్థం. ప్రాణశక్తిని అధిష్ఠించిన వాడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన రెక్కలు విప్పి పరచుకున్నటువంటి ఆ గరుత్మంతుడు, ఆయనకి పైన ఉన్నటువంటి వాడు ఈయన అని ప్రాణశక్తిని అధిష్ఠించిన ఆత్మ చైతన్యమే నారాయణుడు అని యోగశాస్త్రపరమైన అర్థం. వేదంలో గరుత్మంతుని భావన చాలా ఉంది. గరుత్మంతుడు అంటే అంత విషయం ఉందని తెలుసుకుని గరుత్మాన్ని నమస్కరిస్తే చాలు. మహాగారుడీ విద్య అని తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతూ ఉన్నవి ఈ గారుడీ విద్య. సౌందర్యలహరిలో కూడా శంకర భగవత్పాదులు ఈ గారుడీ విద్యకు సంబంధించిన విషయాల్ని కొన్ని అందజేశారు మనకి. ఈ గారుడీ విద్య వేదంలో ఎలా చెప్పబడుతుందండి? సుపర్ణం శిగరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రం చక్షుర్భుహద్రదంత రేపక్ష స్తోమ ఆత్మ అనే మంత్రములు మనకు కనిపిస్తాయి. ఈ గరుత్మాన్ ఆయన యొక్క ముఖమంతా కూడా ప్రణవమని అంటే వేదస్వరూపం చూపిస్తున్నాడు ఇక్కడ ప్రణవమని, గాయత్రి అనేటువంటి ఛందస్సు ఆయన యొక్క నేత్రమని, బృహద్రథంతరములనే ఛందస్సులు ఆయన పక్షములని, స్తోమము అనేటువంటి వేద భాగం ఆయన యొక్క హృదయమని, ఈ విధంగా గరుత్మంతుని యొక్క స్వరూపాన్ని ఇచ్చారు. అంటే వేదమయ వపువు గరుత్మంతుడని, ఆ గరుత్మంతునిపై ఉన్నవాడు అంటే వేద వేద్యుడైన వాడు. ఆయన ఎవరిని ధరించాడయ్యా అంటే వేదం దేన్ని ధరిస్తుంది? వేదము ద్వారా మనం యజ్ఞాన్ని ధరిస్తున్నాం, యజ్ఞం వేదం వల్ల జరుగుతుంది. అందుకే కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవం అని గీతలో చెప్పబడింది కదా. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మ అక్షర సముద్భవం. ఈ బ్రహ్మ అక్షర అనేటువంటిది వేదమును తెలియజేస్తున్నది. ఈ వేదము నుంచి యజ్ఞము, యజ్ఞము నుంచి మిగిలినవన్నీ జరుగుతున్నాయి. ఈ యజ్ఞమే నారాయణుడు. విశ్వమునందు వ్యాపించినప్పుడు నారాయణుడు యజ్ఞస్వరూపుడే వ్యాపించాడు. అందుకే యజ్ఞో వై విష్ణుహు అని చెప్పారు, యజ్ఞేశ్వరుడు అన్నారాయన. యజ్ఞేశ్వరుడు యజ్ఞమునకు ప్రభువు, యజ్ఞాంగో యజ్ఞమునకు అంగము, యజ్ఞభుక్ యజ్ఞమునకు భోక్త, భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం అని నారాయణుడు చెప్పారు. అందుకే యజ్ఞస్వరూపుడు నారాయణుడు. యజ్ఞము దేన్ని ఆధారం చేసుకున్నది? ఈ ఛందోమయమైన వేదాన్ని ఆధారం చేసుకుంది గనక గాయత్రియాది ఛందస్సులే తన శరీరముగా కలిగినటువంటి సుపర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ సుపర్ణుణ్ణి అధిష్ఠించి ఉన్నటువంటి యజ్ఞ పురుషుడే నారాయణుడు అని మనకి ఈ వేద ప్రమాణంతో భాగవతం విష్ణు పురాణం మొదలైన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. త్రివృత్వేద సుపర్ణాక్షో యజ్ఞం వహతి పురుష, ఇది విషయం. సుపర్ణాక్ష సుపర్ణుడనే పేరు కలిగినటువంటి వాడు యజ్ఞం వహతి యజ్ఞస్వరూపుడైన నారాయణ్ని ధరిస్తున్నాడు అని. అందుకే నారాయణ్ణి ధ్యానించితే చాలయ్యా యజ్ఞాలన్నీ చేసినట్లే. నారాయణ ధ్యానం గరుత్మంతునిపై ఉన్న నారాయణ్ణి ధ్యానం చేసేమా? అయ్యో ఈ రోజుల్లో యజ్ఞాలు చేయలేదే, ఈ బాధ అక్కర్లేదు. అందుకే మనకు భాగవతకారుడు ఏ యజ్ఞాలు అక్కర్లేదు విష్ణువుని తలంచుకొని ఎందుకు చెప్పాడంటే యజ్ఞస్వరూపుడైన యజ్ఞమును వహించే వేదస్వరూపుడు గరుత్మంతుడు. అందుకే గరుడ వాహనారూఢుడైనటువంటి నారాయణ్ణి ధ్యానించడం ఆ కారణం చేతనే గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా అన్నారు రామదాసు. ఆ గరుడ గమనుడు ఆయన, వేదగమనుడు, వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడు అయినటువంటి స్వామి. ఈ విధంగా పూర్ణ నారాయణ స్వరూపాన్ని, సాంగ సాయుధ సపరివార స్వరూపాన్ని మనం ధ్యానించుకున్నాం. లక్ష్మీ సమేత నారాయణుడు గరుడ వాహనారూఢుడై శంఖచక్ర గదా పద్మ శాంగ నందకమలు మొదలైనవన్నీ కూడా దాల్చి ప్రకాశిస్తున్నటువంటి నీలమేఘశ్యాముడు, కరుణతో కూడిన కమలనేత్రుడు, మందహాస వదనుడైన స్వామిని ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడు ఏమయ్యాయి? స్వామి స్వరూపం మనకి లభించింది. నామం రూపం రెండు వచ్చాయి. నామం రూపం రెండుట్లో నామరూపాతీతమైన తత్వం ఉందన్న విషయం ఇప్పుడు మనకి అర్థమైనది. త
తత్వస్వరూపమైన నారాయణ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన దివ్య గుణములు తెలుసుకోవాలి. ఇది అమృతం త్రాగే విధానం. ఎందుకయ్యా స్వామిని తలంచుకోవాలి? ఎప్పుడైనా సరే మనం ఏ వస్తువును నిరంతరం ధ్యానిస్తామో తద్వస్తు గుణములు మనకు లభిస్తాయి. ఒక దుర్మార్గుణ్ణి నిరంతరం తలంచుకుంటున్నాం అనుకోండి, తిట్లు తిడుతూనో ఎలాగోలాగా వాడిని నిరంతరం తలచడం వల్ల వాడి గుణాలు మనకు తప్పకుండా వస్తాయి. అందుకే మనం ఒకరిని తిడుతున్నాము అంటే వాడి పాపాన్ని పంచుకుంటున్నామట, ఒకరిని పొగుడుతున్నామంటే వాడి పుణ్యాన్ని పంచుకుంటున్నామట, అది విశేషం. అందుకు మనం ఏది పంచుకోవాలనుకున్నామో దాని ప్రకారం బ్రతికితే చాలు. ఇక్కడ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి గుణములను అనుసంధానించుకుంటున్నాం. నారాయణ్ణి తలంచుకున్నామంటే దివ్య గుణములు మనలో పెంపొందించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నారాయణుడు ఎటువంటి వాడంటే దివ్య గుణాలు లేకపోతే రాట దగ్గరికి, నారాయణుడు రాకపోతే దివ్య గుణాలు రావుట, అదొక విశేషం. దివ్య గుణాలు లేకపోతే ఆయన రాడు, ఆయన రాకపోతే దివ్య గుణాలు రావు, ఇదెక్కడ బాధ అయ్యా? అంతేనండి, చెట్టు ముందా విత్తనం ముందా లాంటి సమస్య ఇది కూడా. అలాగే మనం దివ్య గుణాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన వస్తూ ఉంటాడు, ఆయన వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా మనం ఆయన తెలుసుకుంటాం. అందుకే భగవద్ధ్యానం ఎందుకు చేయాలి అంటే తద్రూప ధ్యానం వల్ల, తన్నామస్మరణ వల్ల మనలో క్రమక్రమంగా దివ్య గుణములన్నీ ఉద్భవిస్తాయి. నారాయణుడు ప్రధానంగా స్థితికారకుడు. స్థితికారకుడు అంటే ధర్మ ప్రతిష్టాత. అందుకే ధర్మస్య ప్రభురచ్యుత, ఇది చాలా రాష్ట్రంలో ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ప్రభు. ఈ ధర్మం లేకపోతే మనం బ్రతకలేం. ప్రపంచం బ్రతుకుతున్నదే ధర్మం వల్లట, అది విశేషం. ధర్మం అంటే పట్టుకునేది, ధారణా ధర్మమిత్యాహు. ఈ ధర్మానికి కట్టుబడి ఉన్నవాడే ఉంటాడు, కట్టు విడినవాడు పడిపోతాడు, అంతే కదండి. కట్టు పట్టు లేనివాడు జారి పడిపోతాడు, వాడిని భ్రష్టుడు అంటారు. కట్టులో పట్టులో ఉండేవాడు నిలబడగలుగుతాడు. అంటే మన శరీరంలో ఎన్ని కట్లు లేవండి, కాలికి తొడకి మధ్య మోకాలి కట్టు, అది కాస్త కీలు ఉడితే తెలుస్తుంది. కనుక కట్టు పట్టు శరీరంలో ఉంది ఉంది. ఈ ధర్మం ఎవడు పట్టించాడు శరీరంలో? మనమా? మనమే పట్టుకుంటే కీళ్ళు నొప్పిడుతున్న కుర్చీ వేయండి అంటామా? ఎవడో ఉన్నాడు లోపల. మన యొక్క పాపపుణ్యకర్మలు బట్టి పట్టి నడిపే చైతన్యం ఒకటి ఉంది. అందుకే ధర్మస్య ప్రభురచ్యుత, పట్టుకునేవాడు ఆయన. ఈ పట్టే ఈ గ్రహములేవి కూడా పట్టు తప్పకుండా విశ్వంలో పట్టి నిరూపించిన పట్టది. ఈ సమస్త విశ్వాన్ని పట్టి నలిపే పట్టు ఆ నారాయణుడు లాగి పట్టుకున్నట్ట. అందుకే కర్షణం చేసి పట్టుకున్నాడు గనక కృష్ణ అని అన్నారు ఆయన్ని. ఇది విశేషం. ఇలా సమస్త విశ్వాన్ని తన కర్షణ శక్తితో పట్టి నలుపుతున్న ఆ నారాయణుడు ప్రతిదానికి దాని ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మం వల్లనే భూమి ఉన్నది. ఈ భూమి ఎంత చక్కగా రూల్స్ పాటిస్తుంది చూడండి. మనమంటాం రూల్స్ ఎవడ పాటిస్తాడండి అని, అందుకే ట్రాఫిక్ రూల్స్ కూడా దాడిపోతూ ఉంటాం. కానీ ఆకాశంలో అన్ని గ్రహాలు అన్ని నక్షత్రాలు ఎంత చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయో చూసారా? భూమి ఎప్పుడైనా సరే తన లైన్ దాటితే మనం ఇక్కడ ఉండగలమా చెప్పండి? ఎంత చక్కగా తన లైన్లో తాను తిరుగుతుంది. అంతేకాదు మరొక ఆ పక్కనే మరో గ్రహం, అటువైపు మరో గ్రహం, ఇవన్నీ కూడా వాటి కక్షల్లో అవి తిరుగుతున్నాయి. ఏమాత్రమైనా అవి రూల్స్ దాట వచ్చాయో ఒకటొకటి ఘర్షణ జరిగి ఏం జరుగుతుంది? మరి ఈ పట్టంతా పట్టేవాడెవడు? అందుకే ఆయన గురించి చెప్తూ యతో ధారయసి ధర్మాన్ అన్నారు. ఆ స్వామి ఈ ధర్మములన్నీ ధరించి ఉన్నాడు అని చెప్పడం. ఇవి కూడా ధర్మములే, వాటి వాటి యొక్క ధర్మములు ఎందు అందరూ నిలిచి ఉన్నారు. అందుకే ఎవడు ధర్మపు బద్దె దాటకూడదు. వాటిని ఎలా శాసించాడో నారాయణుడు? శృతి స్మృతుల ద్వారా మనల్ని శాసించాడు. నువ్వు అలాగుంటే ధరించుతావని, మనం కానీ గాడి తప్పేమా, ఎవడు చూడొచ్చాడు శృతి స్మృతుల్ని అని చెప్పి దాటిపోతే, అవి దాటితే భూమికి ఇతర ప్రపంచానికి ఎలాంటి ప్రమాదమో, ఈ గతులు తప్పితే మన గతికి అలాంటి ప్రమాదమే ఏర్పడుతుంది. అందుకే ఈ ధర్మములన్నీ ఏర్పాటు చేసిన వాడు కనుక ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పబడుతున్నది. మనకు ఎన్నో స్వభావాలున్నాయి, ఎన్నో భావాలున్నాయి, ఎన్నో ఉద్రేకాలున్నాయి, ఎన్నో ఉద్వేగాలున్నాయి, కోపాలున్నాయి, తాపాలున్నాయి, కోరికలున్నాయి, ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. ఎక్కడికి పోతాయండి? కోపం పనికిరాదండి అంటే చెప్తున్నంతసేపు వినడానికి కూడా బాగుంటుంది. ఆ వెంటనే ఏమాత్రం తేడా వచ్చినా వచ్చేస్తుంది. ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయండి అంటాడు ఈ బాధ తట్టుకోలేక అన్నమాచార్య. దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా. పోగొట్టుకో 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 అని చెప్తావు, ఎలా పోతాయ్యా ఈ తగవు తీర్చు. తనువును పొడమిన తతినింద్రియములు పెనగి ఎక్కడికి పోవునయ్యా? ఒంట్లో పుట్టిన ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి చెప్పు. పెనగి తల్లికడ బిడ్డలు భువిలో ఎనగుని ఎక్కడికే గెదరయ్యా?
తల్లికి పుట్టిన బిడ్డలు ఆ తల్లిని వదిలి ఎక్కడికి పోతారయ్యా, నా ఒంటికున్న ఇంద్రియాలు నన్ను వదిలి ఎక్కడికి పోతాయి, ఇక ఇందులో ఉన్న భావాలన్నీ పోగొట్టుకోవున్నావే, నీట్లో ఉన్న చేపలు ఎక్కడికి పోతాయి, నాలో ఉన్న దుర్గుణాలు ఎక్కడికి పోతాయి అన్నాడు. స్వభావాలు ఎక్కడికి పోతాయి, ఇవి పోవు. ఆయనకి తెలుసు నీ స్వభావం అనేది నీకు ఒకటి ఉంది కనుక, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు లేనివి, నీలో ఉన్న రజోగుణ తమో గుణముల యొక్క స్వభావములు. నువ్వు పూర్ణ సత్వగుణంతో పుట్టలేదే, సత్వరజస్తమో గుణములతో కలిసి పుట్టవు. నువ్వేమి చేయాలి అంటే ఈ సత్వగుణములు ఏవైతే ఉన్నాయో అవి గమనించు. శాస్త్రం ఇచ్చిన సూచనతో, అంటే అవి చెప్తే నేను నమ్మాలా అంటే, నీ శరీరంలో ఉన్న తత్వాల గురించి వైద్యశాస్త్రం చెప్తే ఎలా నమ్ముతున్నావో, నీ జీవలక్షణం గురించి చెప్పిన తత్వాల గురించి ఈ ధర్మశాస్త్రంలో చెప్పిన విషయం అలాగే నమ్మాలి, మరొక దిక్కు లేదు. అంతే కదండి, నీ శరీరంలో కపతత్వం పెరిగింది అందుకే నువ్వు ఏవి పెడితే అవి తినకు, చర్నీళ్ళు తాక్కు అంటే వింటున్నామా లేదా? ఆ కపతత్వం అలాగనే పూర్తిగా పోతే నీళ్లు తాగు, అవి తిను, తాటి ముంజులు తిను, కొబ్బరి నీళ్లు తాగు అని చెప్పట్లే. కనుక ప్రతిదాన్ని ఆ మోడరేట్ చేసే ఒక స్థితి, దీన్నే ధర్మం అన్నారు. అయ్యే తత్వం వాత పిత్త కఫతత్వాల్లో తేడా వస్తే భౌతిక శరీరానికి ఎంత ప్రమాదమో, సత్వరజస్తమో గుణంలో తేడా వస్తే సూక్ష్మ శరీరానికి అంతే ప్రమాదం. దాన్ని ఎలా నియంత్రించాలి? సాత్విక గుణాలని వృద్ధి చేసుకుంటూ రజోగుణ తమో గుణాలని నిగ్రహించు. తొలగించడం కాదు నిగ్రహించడం. నిగ్రహణమే మనం చేయగలం కానీ తొలగించడం మనం చేయలేం. ఒక దుర్వికారమైన కామం పుడుతుంది కానీ నీ సత్వగుణమే నిగ్రహం కంట్రోల్ చేయి. ఒక క్రోధం పుడుతుంది కంట్రోల్ చేయి. మరి ఆ వస్తున్న డ్రివెన్ ఫోర్స్ని నేనేం చేయాలి? ధర్మం వైపు మళ్ళించు. అదొక్కడే చెప్పాడు, నీ కోరిక పోదు నీ క్రోధం పోదు, కానీ కోరికని క్రోధాన్ని ధర్మం అనే పరిధిలో పెట్టు, నువ్వు తరించిపోతావు. కోరికలు సహజం కానీ ధార్మికమైన కోరిక కావాలి. క్రోధం సహజం, అది ధార్మికంగా ఉండాలి. అయ్యా కోపానికి కూడా ధర్మం ఉంటుందా? ఉంటుంది. నీ ధర్మంపై, దైవంపై, శాస్త్రంపై ఎవడు ద్రోహం తలపెడుతున్నాడో వాడి మీద నువ్వు క్రోధం చూపించకపోతే నీకు అవలక్షణం. అది దాని మీద క్రోధం చూపించాలి. ఆ క్రోధం చూపించకపోవడం వల్లే భారత జాతి బానిసత్వంకి ఇంత దుస్థితికి వచ్చింది. ఆ క్రోధం చూపించగలగలి ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఆ స్వరూపం రాముడై కృష్ణుడై ఆయనే చూపించాడు. క్రోధాన్ని ఎలా ఆయుధంగా వాడుకోవాలో ఆయనే చూపించాడు. అందుకే ఆయన క్రోధం వస్తే దేవతలు కూడా భయపడతారట. కశ్య బిభ్యత దేవాశ్చా జాతరోషస్య సంయుగే అని వాల్మీకి రాముడిని వర్ణించాడు. ఆయన కోపం వస్తే దేవతలకు కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ధర్మానికి దెబ్బతిని తగిలితే ఆయన కోపం వస్తుంది. ఆ కోపం ఉండాలి. అందుకే కోపము ఆయన స్వరూపమే, కామము ఆయన స్వరూపమే, కామము లేకపోవడము ఆయన స్వరూపమే, క్రోధము లేకపోవడము ఆయన స్వరూపమే. కామః కామకృత్ కాంతః, క్రోధః క్రోధకృత్ కర్తా, భయకృత్ భయనాశనః. చూడండి ఇక్కడ అన్ని రెండేసి రెండేసి, ఇష్టో అనిష్టః, ఇష్టము ఆయనే అనిష్టము ఆయనే, క్రోధము ఆయనే అక్రోధము ఆయనే, కామము ఆయనే నిష్కామము ఆయనే అన్నాడు. ఇన్ని చెప్పాడు కానీ ధర్మము ఆయనే అధర్మము అనే ఆయన మాట మాత్రం లేదండి విష్ణు శాస్త్రంలో. అంటే విష్ణు శాస్త్రం ఏం చెప్తున్నది? ధర్మస్య ప్రభురచ్యుత కీలకం అది అనమాట. ఆ పాయింట్ తీసుకుని అందులో ఉన్న విష్ణు శాస్త్రంలో ఏ దివ్య గుణములైతే చెప్పబడ్డా, విష్ణు శాస్త్రం అంతా కూడా నారాయణ యొక్క యాని నామాని గౌణాని అనంత కళ్యాణ గుణములు అందులో చెప్పబడుతున్నాయి. ఈ అనంత కళ్యాణ గుణములట ఇవి మననం చేయడం వల్ల ఆ గుణములన్నీ మనలో వృద్ధి చెందుతాయి. అప్పటికే ఉన్నాయి కదండి, వృద్ధి చెందడం ఏమిటి అంటే ఉన్నాయి, కానీ ధర్మంతో సత్వంతో వృద్ధి చెందుతాయి, ఆ సాత్వికమవుతాయి. ఎందుకంటే నారాయణుడు ఎవరు? శుద్ధ సాత్వికం. సాత్వికం ఏంటండి, శుద్ధ సాత్వికం ఏంటండి అంటే మనలో ఉన్న సాత్వికం వేరు, నారాయణుడి సాత్వికం వేరు. నారాయణుడు తత్వతః త్రిగుణాతీతుడు, కానీ మనల్ని అనుగ్రహించడానికి ఆయనకు నామం రూపం గుణం చూపించినప్పుడు ఆయన నామరూప గుణాలు మాత్రం ఈ త్రిగుణాలకు సంబంధించినవి కావు. మనలో ఉన్న సత్వగుణం రజోగుణ తమో గుణముల యొక్క సమ్మేళనంతో కూడినది. ఈ రజోగుణ తమో గుణముల యొక్క ఛాయ కూడా లేనటువంటి శుద్ధ సత్వం నారాయణుడు తన యొక్క మాయ నుంచి ఉద్భవింపజేసి దివ్య నామరూపాలు దివ్య గుణాలని ప్రకటించాడు. ఎందుకంటే తద్వారా మనం తెలుసుకుని ఆ శుద్ధసత్వాన్ని ఉపాసిస్తూ ఉంటే మనలో ఈ కామక్రోధ అంటే రజోగుణ తమోగుణ వికారాలు నెమ్మదిగా అణగి ఆ శుద్ధసత్వాన్ని ఉపాసించడం వల్ల సత్వగుణం ఉద్బుద్ధమవుతుంది. ఈ సత్వగుణం ఉద్బుద్ధమవడమే దేవతలు అంటే అర్థం సత్వగుణములు అని అర్థం. మనలో సత్వగుణములు వృద్ధి చెందుతూ ఉంటే ఆసురీ శక్తులు తగ్గుతూ ఉంటాయి.
ఇవి వృద్ధి చెందుతూ ఉంటే దేవతాశక్తులు తగ్గిపోతాయి. అందుకే నారాయణ దేవపక్షపాతి అంటే అర్థం మనలో సత్వగుణములకు పక్షపాతి, దానికి బలమిస్తాడు ఆయన. సత్వగుణాలకు కానీ బలమిస్తే జీవుడికి రక్ష, ఈ రాక్షస గుణాలకు కానీ బలమిస్తే తమో గుణ రజో గుణాలకి జీవుడికి శిక్ష. అప్పటికి బాగానే ఉంటాయి క్రమక్రమంగా ఆత్మ హననం అంటారు దాన్ని. వాడు మామ ప్రాప్యతు కౌంతేయా, నన్ను వాడు పొందలేడన్నాడు నారాయణుడు. అందుకు ఈ రజోగుణ తమోగుణ వికారాలు తొలగాలి అంటే సత్వగుణములు వృద్ధి చెందాలి. సత్వగుణాలు వృద్ధి చెందాలి అంటే వాటి యొక్క పరిపూర్ణత శుద్ధ సత్వగుణమయుడేని నారాయణుడు చూపించాడు. నారాయణుడు ఎంత దయామయుడంటే తండ్రి ఒక చోట కూర్చుని ఉంటాడు, పిల్లవాడికి వాడు పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ప్రాకుతకు వెళ్తూ ఉంటాడు ఆ పిల్లవాడు, నడక రాదు. అప్పుడు ఈ తండ్రి వాడి కోసం చెయ్యి పట్టుకుని నడుస్తాడు. ఎలా నడుస్తాడు, తాను వాడికి నడక నేర్పేటప్పుడు తాను నెమ్మదిగా నడుస్తాడు, అసలు పరిగెత్తగలిగేవాడు. కానీ ఏంట్రా అలాగా రాతవాడు పరిగెత్తంటాడా పిల్లవాడిని, కాదు కదా. నడిపించడానికి ఏ విధంగా శక్తి చూపిస్తూ క్రమంగా వాడు నడిచేటట్టు చేస్తాడు. అలాగే అనంత కళ్యాణ గుణమయుడైనటువంటి ఆ స్వామి నిజానికి నిర్గుణుడైనప్పటికీ కూడా మనలో శుభగుణాలు వృద్ధి చెయ్యడానికి ఆయన అనంత కళ్యాణ గుణములతో అవతారములు ధరించి ఇలా ఉండండిరా ఇలా చేయండిరా అని చెప్పాడు అన్నమాట. అందుకు అవతారాలు ధరించాడు స్వామి.